మాతృదేవోభవ పితృదేవోభవ అస్మత్ గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వేదికపై ఉన్న మహానుభావులందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అలాగే మీలో ఉన్న కూడా పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముందుగా నన్ను ఇక్కడ పిలిచిన శ్రీమాన్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెబుతూ, లైదా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఎందుకంటే మనం గురువులు చెప్తూ ఉంటారన్నమాట, తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుందన్నమాట. అందుకే శ్రద్ధగా వినాలి అన్నమాట. ఆ శ్రద్ధాభక్తి కావాలి మనిషి అన్నవాడుకు. అనుకోకుండా అమెరికా నుంచి ఒక కుర్రవాడు వచ్చాడంట, గంగానదిలో స్నానం చేస్తున్నాడంట. గురుగారు చెప్పారంట, శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంట. కుదురదు స్వామి అన్నారంట. ఎందుకు అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నారంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, మా చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారండి, నేను ఒంటరిగా వచ్చానండి అన్నాడంట. కాబట్టి ఆ శ్రద్ధాభక్తి కావాలి. ఎంత చక్కగా చెప్పారు, మనమందరం ఆత్మస్వరూపులం అన్నమాట. పూజ చేస్తే ఏం లాభం అండి ఎవరని చెప్పండి. చాలామంది అందరూ బొట్టు పెట్టుకున్నాం, మనం రోజు పూజ చేస్తున్నాం. పూజ చేస్తే ఏం లాభం లేదంటండి, పూజ చేస్తే అన్ని నష్టాలంట. అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, మన ముఖం మనకు కనిపిస్తుందండి, కనబడదన్నమాట. మనసు అనే అద్దం మీద దుమ్ము ఉందంట. కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార మమకార సంశయం ఇవన్నీ మనసుకు అనుకుని ఉన్నట. ఆ మనసు నుంచి దూరం వెళ్ళిపోవాలి అంటే భగవంతుడి నామస్మరణం ఒక్కటే అనమాట. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి దానం చేయాలంట, 1,000,000 పనులు మానేసి సేవ చేయాలంట, 1,000,000,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. కంఠానికి అందం ఎప్పుడంటే బంగారం వేసుకొని తిరుగుతే కాదండి, కంఠస్థం రావాలి. జగజ్జైత్ర కమంత్రేణ రామనామాభిరక్షితం ఎక్కంటే దారయేతస్య కరస్థ సర్వ సిద్ధయ అంటుంది రామరక్షా స్తోత్రం. ఆర్థ విషణ శిథిలాశ భీతా ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్తనారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అంటుంది విష్ణు సహస్రనామం. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణమే ఒక్కటే అనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంట. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు 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 అంటున్నారండి, తల్లి పాలు తాగిన వాడినండి. తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటున్నాను, బతుకుతున్నాను. జీవితం సాత్వికం కావాలి. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువులందరూ ఒక వెలిగిన దీపం అన్నమాట. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి. కాబట్టి 2/2/1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడండి, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్ అని, నాకు ఒక్క అడుక్కునేవాడు దొరకలేదండి. ఇలా అలాంటి దేశం అండి ఈ దేశంలో. కానీ ఈరోజు అందరం అడుక్కుంటున్నామండి. కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారండి, కొందరు గుడి బయట అనుకుంటున్నారు. ఇద్దరు రూపీస్ కావాలని అడుగుతున్నారండి, పీస్ కావాలని ఎవరు కోరుకోవట్లేదండి, శాంతి కావాలని ఎవరు కోరుకోవట్లేదండి. కాబట్టి ఆ శాంతి కావాలి అంటే ఇలాంటి గురువులు చెప్పిన మాట శ్రద్ధగా వినాలి, ఆచరించాలి. ఆచరిస్తేనే అనమాట. అనుకోకుండా తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి. భగవంతుడు దిమాగ్ ఖరాబ్ అయిపోయిందండి. భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడంటండి. అందరు కట్టగట్టుకుని అక్కడ కూడా రావడం మొదలుపెట్టారండి. అక్కడ కూడా వద్దు సముద్రంలో కూర్చున్నాడంటండి. అక్కడ కూడా రావడం మొదలుపెట్టారంటండి. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంటండి, ఎక్కడ కూర్చుంటే వెళ్ళి నన్ను వెతకరు అని, వచ్చి మనలో కూర్చున్నాడంటండి. తల్లి సంకల పిల్లల్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతుందంటండి, పిల్లవాడు కనబడట్లేదండి. అనుకోకుండా గురుగారు బాగా ప్రవచనం చెప్పారని గురుగారికి బాగా డబ్బులు ఇచ్చారంటండి. గురుగారు డబ్బులు లెక్క పెట్టి రాత్రి వెళ్ళి దిల్లు కింద పెట్టి పడుకున్నారంటండి. గురుగారు వెనకాల ఒక దొంగ కూడా వెళ్ళాడంటండి, ఎట్లయినా డబ్బులు తెచ్చుకోవాలని. రాత్రి గురుగారు బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఆయన కూడా పక్కన ఒక డిండేసి పడుకున్నాడంటండి. రాత్రి గురుగారు బాత్రూమ్ వెళ్ళినప్పుడు దిండి లేపి చూశాడంటండి, కానీ డబ్బులు కనబడలేదంటండి. ఆశ్చర్యపోయారంట, రాత్రి గురుగారు బాగా డబ్బులు పెట్టి దిండు కింద పెట్టారు, కానీ నేను చూస్తే కనబడట్లేదండి. ఉదయం లేవంగానే గురుగారు కాలు పాదాలు పట్టుకుని అడిగారంట, గురుగారు గురుగారు నేను దొంగనండి, మీ డబ్బులు దోచుకుందామని వచ్చానండి, మీరు రాత్రి దిండు కింద పెట్టి పడుకున్నారండి, కానీ మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు మీ దిండు కింద చూశానండి, డబ్బులు కనబడలేదండి, ఏంటి సంగతి అన్నారంట. గురుగారు అన్నారంట, ఏం లేదయ్యా, నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు కదా, నేను నా డబ్బులు నీ దిండ కింద పెట్టినానయ్యా, కానీ నువ్వు నా దిండ కింద వెతుకుతున్నావయ్యా అన్నారంట. మన జీవితం కూడా అదే పోయిందండి. మనం ఆత్మస్వరూపులం,
తల్లి వడి, రెండోది బడి, మూడోది గుడు గుడి. ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు ఆ తల్లి వడియే బాగాలేదు, ఒక్క తల్లి వడి బాగుంది కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుడు పుట్టాడండి. భారతదేశం, మనమందరం భారతీయులం. భా అంటే ప్రకాశం, రత అంటే ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు, ఆ జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అనమాట. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చింగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికే మనిషి జన్మ. కానీ మనం ఈ మధ్య కుల మతాల మధ్య గొడవలో ఉన్నామండి. పొద్దున్న లేస్తే నువ్వు ఆంధ్రానా, తెలంగాణనా, ఆగల్యా, ఢిల్లీయా, బ్రాడ్యా, కాపాక, మనమందరం భారతీయులం అన్న భావన రావాలి. ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నానండి, పక్క కార్వాడు ఇట్లానండి అద్దం నింపానండి. నా కారులో శ్రీశ్రీ తిద్దండి చిన్నజీయర్ స్వామివారి ఫోటో ఉంటుందండి. ఆయన నన్ను అడిగాడండి, చిన్నజీయర్ స్వామివారు ఆంధ్రానా తెలంగాణ అని అడిగాడండి. నేను ఆయనకు సూర్యుడిని చూపించానండి, సూర్యుడిని చూపి అడిగానండి, సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అని అడిగానండి. సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అండి, అందరి వాడు, గురువులు అందరి వాళ్ళు. మన జన్మ సార్థకం కోసం ఈ భేదభావాలు మనకు ఉండకూడదు. కులం లేదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కన్న తల్లి తండ్రులను ఆదర్శంగా తీసుకున్న, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా. కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా. కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నా. ఎంతమంది భగవద్గీత చదువుతారండి? 1, 2, 3, 4, 5, 6 ఓ 15 ఇదే. ఎంతమంది భోజనం చేస్తారండి? అందరు చేస్తారండి. ఎంత ఆశ్చర్యమండి. భోజనం కన్నా ఏదైనా ఇంపార్టెంట్ ఉండేది మన జీవితంలో అది భగవద్గీత అండి. భారతీయులకు చాలామంది చనిపోయిన తర్వాత పెడుతుంటారండి, కొందరు చనిపోక ముందు చదువుతారండి. కానీ జీవితంలో బాగుపడాలి అంటే ఆ భగవద్గీత చదవాలండి. ఉద్ధరేద్ ఆత్మనో ఆత్మానం, నా ఆత్మానం అవసాదయేద్, ఆత్మయవహి బంధు, ఆత్మయవహి రిపు ఆవుతున్నాను. ఇందాక స్వామివారు చెప్పారు, మిమ్మల్ని ఎవరు ఉద్ధరించారే, ఎవరి అకౌంట్ వాళ్ళదే అన్నమాట. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావంటే రాదండి, మా ఊర్లో రాదండి, మీ ఊర్లో వస్తుందండి, రాదండి. మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. బ్యాంక్ ఏదైతే చెక్కు బుక్ అంది, బ్యాంకుకి వెళ్ళి 1 కోటి రూపాయలు రాస్తే వాడు ఇవ్వడండి, ఎప్పుడు ఇస్తాడండి? ఆ అకౌంట్లో ఉంటే ఇస్తాడండి. ఈ జీవితంలో కూడా ఒక మనిషి జన్మ పుట్టాం మనం, జన్మ సార్థకం కావాలి. ఇందాక ఇంత ప్రవచనం గురుగారు చెప్తున్నారు, ఆ మధ్యలో ఒక కుక్క వస్తే ఆ కుక్క నిలబడుతున్నామండి. అంటే అందులో భయవంతుడు ఉన్నాడు కదా, నేను ఇక్కడి నుంచి చూస్తున్నా అండి. ఆ ముక్క 3 కుక్కలు అక్కడ స్నానం చేసి వచ్చి కూర్చున్నాయండి, అవి ఊరికే కూర్చోలేవండి మళ్ళాగా. ఆ భావన మనకు రావాలి. ఎప్పుడు వస్తుంది మనకు? జ్ఞానం పండాలి అన్నమాట. అందరూ జీవితం దండగ అనుకుంటారు, నేను జీవితం రోజు పండగ అనుకుంటాను. పోయేది ఏముందండి, మనకు రోజు పండగనే. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం. మనం అందరూ ఇంట్లో ఒకప్పుడు ముగ్గులు ఉండేది, ఆ ముగ్గులు దేనితో వేసేవాళ్ళు? పిండితో వేయాలన్నమాట. దేనికోసం? చీమలు వచ్చి తింటాయి, పక్షు పక్షి వస్తాయి. ఎందుకంటే ఆ అందరిలో ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్నమాట. గంగానదికి ఎంతమంది వెళ్ళి స్నానం చేశారండి? కుంభమేళానికి చాలామంది పాపాలు చేసి వెళ్తుంటారండి. అక్కడ వెళ్ళి మునిగితే పాపాలు పోతాయి అనుకుంటారండి. అలా మీలాగా మీరు మంచివాళ్ళండి, లైదా వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అనమాట. కొందరు పాపం చేసిన వాళ్ళు వెళ్ళి అక్కడ మునిగిపోయి ఆ పాపాలను వదిలేసి వెళ్ళిపోయారంట. అప్పుడు నాలాంటి వాడు వెళ్ళి ఆ గంగానదిని అడిగాడంట, అమ్మా ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారు కదమ్మా, నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడంట. నాకేం పనిలేదయ్యా, నేను తీసుకెళ్లి సముద్రానికి ఇస్తానయ్యా అన్నదంట. నాది మళ్ళీ ఆ సముద్రానికి వెళ్ళి అడిగాడంటే, ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారంటే నువ్వేం చేస్తావని. నాకు కూడా ఏం పనిలేదా, నేను తీసుకెళ్ళి ఆకాశానికి ఇస్తాను అనంట. మళ్ళీ ఆకాశానికి వెళ్ళి అడిగాడంటే, ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారంటే నువ్వేం చేస్తావని. నాకు కూడా ఏం పనిలేదయ్యా, ఎవడెవడి ఇచ్చిండో వాళ్ళకే ఇచ్చేస్తా అని. మంచి పని చేయాలంట, మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. కానీ మనం చెడు ఊరంతా చెప్పేస్తామండి, ఏమే తెలుసా నీకు అని స్టార్ట్ చేస్తారండి. తెలియదు ఏంటది, ఇంకా ఇంత మసాలా పప్పు పోపు ఉప్పు అన్నీ వేసేదానికి ఇంత పెద్ద చేసి మనం ఊరంతా చెప్పొస్తాం. మన శ్రీనివాస్ గారు ఇంత మంచి పని చేస్తున్నారండి, అదే ఒక 10 మందికి చెప్పామనుకోండి, ఎంత మంచిదండి. ప్రతి మనిషిలో చెడు ఉంటుందండి, 99 చెడు గుణాలు ఉండొచ్చు అండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఒక మంచిని ఉంటుందండి, ఆ మంచిని ఎప్పుడైనా ప్రచారం చేయండి, పుణ్యం మీకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ చెడు మాట్లాడడం తగ్గించి అన్నమాట. చెడు మనలో ఉంది,
మనలో నుంచే పోవాలి అనమాట. పోవాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణం ఒకటే. స్మరణం అంటారు, స్మరణంలో సో మర్చిపోతే మరణం అనమాట. పుట్టినప్పుడు మనం ఏడ్చామంట, మన తల్లిదండ్రులు నవ్వారంట, ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉందండి, ఎప్పుడైనా కన్ఫామ్ కావచ్చు. పోవడానికి దగ్గరగా వస్తున్నాం, బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ డేకి దగ్గరకు వస్తున్నాం, చావుకు దగ్గరకు వస్తున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా ఉండాలి. దేనికోసం ఉండాలి? కిరాయి ఇంటికి వచ్చాం, సొంత ఇంటికి వెళ్తున్నాం, మన తల్లిదండ్రులను కలవడానికి వెళ్తున్నాం, ఆ భగవంతుడి దగ్గరకు వెళ్తున్నాం, మన ఇంటికి మనం వెళ్తున్నాం. మనం అందరం ఆనంద స్వరూపులం అనమాట. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ తెలుసా అండి ఎవరికైనా? ఆనందానికి ఆపోజిట్ వర్డ్ తెలియదండి, అన్ని వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఉంది. మనం అందరం ఆనంద స్వరూపులం, ఆ భగవంతుడు ఆనంద స్వరూపం అనమాట. రైతు బజార్కి వెళ్ళి పావుకులు ఆనందం అంటే వాడు ఇవ్వలేదు. అది స్వామి వివేకానంద ఏం చెప్తారంటే ఆల్ పవర్ ఇస్ విదిన్ యూ అంటారు. అందులో మనలో ఉందన్నమాట. ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారు. ఆ క్యారెక్టర్ లూజ్ కావాలి. ఆ మంచిని 10 మందికి పంచుదాం. ఒక దేశభక్తి గీతం పాడతాను, ఎందుకంటే మహానుభావులు వేదిక చాలామంది ఉన్నారు, అందరిది మనం వినాలన్నమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తూ ఉంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మ నిన్ను నలుగురు మోస్తున్నారు, నన్ను నలుగురు మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను నీ పొజిషన్లో ఉన్నా, ఒకరోజు నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శివం చెప్తుందంట అండి. అందరం పోయేవాళ్ళమే. మనిషి జన్మ దేనికోసం అంటే చాణక్య నీతిలో చాణక్యుడు అని ఒక మాట అంటాడు. పుష్పే గంధః తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుణం తథాదేహ పశ్చాత్తాత్మనః వివేకత అంటాడు. శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామి ఒక మాట అంటారు, అర్ధపంచక జ్ఞానం అంటారు. నువ్వు ఎవరివి, నిన్ను పంపించిన వాడెవడు, ఆయన తెలుసుకోవడం ఎలా, తెలుసుకుంటే లాభం ఏంటి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని. నన్ను ఒక ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు కలిసాడండి, హయ్ నేను ఎవరిని తెలుసా అన్నాడండి. నేను అన్నా నువ్వు ఎవరు తెలివని నాకు కాదురా, నువ్వు ఎవరివని నీకు తెలవాలి, అది ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు అట్లా మాట్లాడవన్నాను. అందుకే మనిషి జన్మ దేనికోసం అంటే పుష్పే గంధ, పువ్వుల సుహాసన ఉందంట. పుష్పే గంధ తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుణం చెరుకులో తీయదనం ఉందంట. ఈ ఐదిట్లో ఎట్లుందో పశ్చాత్తాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. అందుకే మనిషి జన్మ అనమాట. ఆ జన్మని సార్థకం చేసుకుందాం, ఆ దిశగా సాగుదాం. ఈ మహానుభావులందరూ చెప్పింది శ్రద్ధగా విందాం. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ ఠాణాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆశరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై విశ్వానికి సారధివై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై. విజయ శంఖమెత్తు అదురు భువన భోంతరం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. అనుకోకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. అమ్మాయి వాళ్ళకేమో అబ్బాయికి ఇవ్వడం ఇష్టం లేదంటండి. ఎట్లయినా పెళ్లి చూపులంటే రమ్మన్నారు, ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అబ్బాయిని. అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో తాతగారు అల్లారు ముద్దుగా పెంచారండి అబ్బాయిని.
అబ్బాయి ఎవరై నేను కూడా వస్తారా పెళ్లి చూపాలకు అన్నాడు. లేదు తాతగారు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరిని తీసుకురావద్దు, ఒంటరిగా రావాలని చెప్పారు. ఒరే నిన్ను ఇంత అల్లారి ముద్దుగా పెంచానరా, కనీసం పెళ్లి చూపలకైనా వస్తారా, ఆ కారు డిక్కీలోనే కూర్చొని వస్తారా అన్నాడంట. సరే తాతగారు కారు డిక్కీ కదా కూర్చోనారంట. తాతగారు కారు డిక్కీలో కూర్చుంటే అబ్బాయి అమ్మాయిని చూడడానికి వెళ్ళారంట. అమ్మాయి ఇంటికి వెళ్ళే వరకు అమ్మాయి అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పారంట, ఇష్టం లేదు కదా వాళ్ళకి ఇవ్వడానికి. వాళ్ళ ఇంటి ముందు కూడా ఇట్లనే నీళ్ళు ఉందంట, నది పారుతుందంట. వాళ్ళు అన్నారంట అబ్బాయికి, ఒరే ఈ నదిలో నీళ్ళు ఉన్నాయి కదా, ఇది మొత్తం ఖాళీ చేసి దీంట్లో పాలు నింపాలి, అప్పుడు మా అమ్మాయిని నిక్కిస్తాము అన్నారంట. సాఫ్ట్వేర్ అబ్బాయి కుదరదు పని కానీ బయలుదేరి మళ్ళీ కారులో కూర్చొని వస్తున్నాడంట. సగం దారి రాగానే తాతగారు డిక్కీలో ఉన్నాడు, అడిగారంట, ఒరే అమ్మాయిని చూసావా అని. అమ్మాయిని చూశాను తాతగారు, కానీ వాళ్ళు కండిషన్ పెట్టారు, వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుంది, దాన్ని మొత్తం పాలగా మార్చారన్నారు, అది కుదరని పని కదా అని రిటర్న్ వస్తున్నా తాతగారు అన్నారంట. డిక్కీలో ఉన్న తాత చెప్పారంట, ఒరే కారు మళ్ళీ తిప్పురా అన్నాడంట. దేనికి తాతగారు అని అడిగారంట. వాళ్ళకి ఎన్ని చెప్పు, ఫస్ట్ ఆ నదిలో ఉన్న నీళ్ళు మొత్తం ఖాళీ చేసి మను, అప్పుడు నేను నీళ్ళు నింపుతా అని చెప్పు అన్నారంట. మన పెద్దవాళ్ళు అనుభవిస్తున్నాండి, ఇక్కడ అందరూ ముసలివాళ్ళు ఉన్నారని బాధపడొద్దండి, అందరూ జ్ఞానవంతులే అనమాట. ప్రతి మాకన్నా ఎక్కిన జ్ఞానవంతులు మీలో ఉండొచ్చు అనమాట. అందరి అనుభవాన్ని తీసుకోవాలి, అలాంటి వాళ్ళని గౌరవించాలి మన ఇంట్లో. వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఏవేయడం కాదనమాట. అందరూ మనం సక వీర స్వామివారు చెప్పారు, మనం అందరం దేవతా స్వరూపులం, కానీ ఈరోజు మనం భరతిపోయాం భారతీయులం అనమాట. ఆ దిశగా మాట్లాడుతూ వెళ్తే నేను ఎంతవారు చెప్పినట్లు ఎంత చెప్పినా మాట్లాడవచ్చు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు, ఇంత మహానుభావులు వేదికపై ఉన్నారు కాబట్టి అందరూ చెప్పింది మన జీవితంలో ఏదో ఒకటి జీవితం మొత్తం నేర్చుకున్నా సరిపోదు అనమాట. అంత నేర్చుకోవడానికి ఉందన్నమాట, అంత మాట్లాడాలి ఉంటుంది, కానీ అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి. ఒక్కటి సినిమా అడుగుతానండి, పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాల పాట అండి? నవ్వుతున్నారంటే అందరు తెలిసిపోయింది అనమాట. చాలామంది పిల్లలు టక్కుమని చెప్తారండి, మగధీర అంటారండి. నేను వాళ్ళకి మళ్ళీ అడుగుతానండి, మన సప్తఋషుల పేర్లు ఏంటి అండి? ఎవరైనా చెప్తారండి మన సప్తఋషుల పేర్లు? అందరు మర్చిపోయామండి. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, మనం అందరం ఆ ఋషుల సంతానం అండి. ఆ మధ్యనే గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి, బెంగళూరు వచ్చే వరకు నా కారులో ఈ పాట స్టార్ట్ అయిందండి, పంచదార బొమ్మ బొమ్మ. ఇక నేను ఏడ వింటానండి, దాన్ని కొంచెం మార్చదాం అనిపించింది. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే నువ్వు పంచకపోతే రుతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ పంచడం నేర్చుకో బొమ్మ. పంచడం నేర్చుకోవాలి, ఆ మంచిని 10 మందికి పంచుదాం. సాధ్వి రితంబర పేరు ఉన్నారండి, సాధ్వి రితంబర మథురాలో ఉంటారండి. చిన్నప్పుడు పేద కుటుంబం, ఇంట్లో ఏమీ లేదు, సాయంత్రం బయట ఒక మీ మహానుభావులు ఇలాంటి మహానుభావులు వచ్చారండి, భవతి భిక్షాందేహి. ఎందుకంటే తల్లి మంచం మీద ఉంది, ఆరోగ్యం బాగాలేదు, తల్లి చెప్పిందంట అమ్మాయికి, అమ్మ ఇంటికి వచ్చిన వాడు ఖాళీ వెళ్ళకూడదమ్మా, ఏదైనా ఇచ్చి పంపి అన్నదంట. అమ్మ ఇంట్లో బతికిందంట అండి, గుడిసెలో ఏమీ లేదు, మళ్ళీ వచ్చి తల్లి చెప్పిందంట, అమ్మ ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదు, ఏం చేయమంటావమ్మా అని. ఆ భూమిలో ఉన్న మట్టిని తీసి దానం చేయని ఆ తల్లిని నేర్పించదండి. అందుకే సాధ్వి రితంబరగా మారిందనమాట. మథురలో భూణ హత్యలు పెరిగిపోయి ఆడపిల్లలు అనగానే చనిపోయడం అనమాట. ఈరోజు కూడా ఆమె ఉయ్యాల ఆశ్రమం ఒక గేటుకు ఒక ఉయ్యాల ఉంటుంది, ఆడపిల్లలు వద్దంటే దాంట్లో వేస్తే ఒక్కొక్క ఆడపిల్లని ఒక్కొక్క ఝాన్సీరాణిగా తీర్చిదిద్దిందండి. మన పిల్లల్ని కూడా మనం అట్లా ఒక శివాజీగా ఒక ఝాన్సీరాణిగా తీర్చిదిద్దుదాం. ఢిల్లీలో ఉన్న రిచెస్ట్ మ్యాన్ ఉన్ని అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళారంట. ఆ దిశగా మన పిల్లలు, మేము చేసే పనులన్నీ మా గురించి కాదు, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే తరం బాగుండాలి అంటే ఇంట్లో ఆవు ఉండాలండి. ఎంతమంది ఇంట్లో ఆవు ఉండేది? అందరింట్లో ఉండాలండి. కుక్కలు తెచ్చి పెట్టుకుంటున్నామండి, గేటుకు ఒక బోర్డు బ్రీడ్ ఆఫ్ డాగ్స్ అని, అట్లా ఇంట్లో కుక్కలే ఉంటున్నాయా? కాబట్టి ఆవుల్ని పెంచుకుందాం, ఆవు పాలని పిల్లలకు అందిద్దాం. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తే మాట్లాడుకుందాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వేదిక ఉన్న మహానుభావులందరూ ధన్యవాదాలు తెలుపుతూ, లేదా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ముగించేస్తాను. శ్రీనివాస గారికి కూడా ధన్యవాదాలు.